హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్, ఈ సినిమాకి సంబంధించిన ఏ వీడియో మన ముందుకు వచ్చినా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. ఆ సినిమానే ఉప్పెన. ఎస్, ఉప్పెన అయితే కొన్ని కొన్ని జీవితాల్లో అలజడి తీసుకొస్తూ ఉంటుంది, సముద్రంలో అలజడి తీసుకొస్తుంది. ఈ సినిమాలో చూస్తూ ఉంటే తండ్రి కూతురు మధ్య అలజడ ఇది, ప్రేమికుల మధ్య అలజడ తెలియట్లేదు అనమాట. సో అసలు ఆ అలజడి ఏంటి, ఈ ఉప్పెన ఏంటి తెలుసుకుందాం రండి. అందరూ నాకు తెలిసి చాలా బిజీ బిజీగా ప్రమోషన్స్ లో ఉన్నట్టు అర్థమవుతుందండి కదా. షర్ట్లు మారుతున్నాయి, సెట్ మారట్లేదు, యాంకర్ మారట్లేదు అని లోపల ఏమన్నా ఫీల్ అవుతున్నారు? యాంకర్లు మారుతున్నారు లక్కీలీ, ప్రశ్నలు అయితే మారవండి, కష్టం. ఉప్పెన గురించి మాత్రమే అడగగలుగుతాం మేము. యా, కానీ ఎస్, ట్రైలర్ చూడగానే మాకు అనిపించింది లైక్ మరీ ఇంత ప్రేమ ఉందా మీ మనసులో అని. అది పేపర్ మీద పెన్ను మీద పెట్టినట్టు అనిపించింది. మరి ఇప్పుడు నాకు తెలిసి ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద కొంగులు వేసుకెళ్తే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను కదా. ట్రైలర్లో కూడా నాకు అది కనిపించింది, ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా. కంప్లీట్ ఎమోషనల్ డ్రామా అనిపించింది ఇది. మరి ఇంత ప్రేమ అండి ఫస్ట్ సినిమాకి. అంటే ఉప్పెనకి అలా సెట్ అయిందండి, బేసికలీ ఐడియా అలా ఉంటుందండి, అందరికీ నచ్చుతుంది, అందరినీ ఎమోషనల్గా నింపేస్తుంది. అంటే నేను ఇప్పటికి వచ్చి ఒక 100 టైమ్స్ పైన చూసుంటానండి, మూవీ చూసిన ప్రతిసారి కూడా నాకు అదే ఫీలింగ్, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి, అదే ఎమోషన్. అంటే ఏదో అర్థం కాదండి, ఇదేంటి మనకు తెలియకుండా, మనకు తెలుసు ఇప్పుడు జరిగిపోతుంది మనకు తెలుసు, అయినా సరే ఎందుకు ఫీల్ అవుతుంది, ఎందుకు అది అలా సెట్ అయిపోయి ఉంటుందండి బహుశా. ఎందుకు ఆడియన్స్ నేర్పించాలని ఫిక్స్ అయిపోయారు కదా, మీరు టార్గెట్ చేసి వచ్చారు. అంటే అట్లానే కాదు కానండి, త్రూ అవుట్ మూవీ చూస్తున్నప్పుడు అంటే చిరంజీవి గారు చూశారండి రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్, అప్పుడు కూడా సురేఖ గారు అయితే వైశ్యుని పట్టుకుని ఏడ్చేశారంటండి, పట్టుకుని అది చిరంజీవి గారు షూట్ చేసి, అప్పుడు నేను ఊర్లో ఉన్నానండి కాకినాడ, చిరంజీవి గారు షూట్ చేసి మొబైల్లో ప్రొడ్యూసర్ చూపించారంట, నాకు కాల్ చేసి చెప్పారండి చిరంజీవి గారు. సార్ అంటే చిరంజీవి గారు పాపం చెప్తున్నారండి, బుచ్చి చాలా బాగుంది సినిమా, చాలా బాగా తీసే, చాలా బాగా తీసే. సార్ 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 మేడం ఏమన్నారు, మేడం ఏమన్నారు అంటున్నానండి, మేడం ఏమంటారో, నేను షూట్ చేశాను, షూట్ చేసి చూపించాను, నీకు వచ్చిందని చూపిస్తాను. అమ్మాయిలకి అంతలా కనెక్ట్ అవుతుంది అండి మూవీ. అమ్మాయిలకి అంతలా స్టోరీ కనెక్ట్ అవుతుంది, అబ్బాయిలకి అంతలా ఈ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. సో యా, అమ్మాయిలకి డెఫినెట్గా ఆయన కూడా చాలా, ఇంత ఈ మధ్య కాలంలో లవ్ అనేది, ప్రేమ అనేది కరెక్ట్గా ఉండట్లేదు, అంత ప్యూర్ లవ్ అనేది కనిపించట్లేదు అని అందరి దగ్గర నుంచి వినిపిస్తూ ఉంటుంది. బట్ అది కనిపించాలంటే 12th Feb థియేటర్కి వెళ్ళాలంటారా, ఆ ప్యూర్ లవ్ అంతేనా? సో అలాంటిది కరువు అయిందనే ఇలాంటి స్టోరీ నేర్చుకోవడం జరిగిందా? అలా జరగదు కానండి, లేకపోతే కరువైన ప్రేమ మీరు ఏమన్నా, అంటే అది అది మనం ప్లాన్ చేయలేం కదండి. మీరు ప్లాన్ చేసిందే కదండి. అయ్యో అలాంటే అంటే స్టోరీ ప్లాన్ చేసింది కూడా కాదండి, ఎన్నో రాద్దారు అనుకున్నా, ఏవో సుక్కుసార్ లాగా ఆర్యలా తీద్దారు అనుకున్నా నేను, ఆర్య లాంటి స్టోరీ తెద్దాం, టక్ టక్ అంటే సుక్కుసారు రే ఆగరా, ఆలోచించాను ఎవరైనా ఆలోచించి అంటే అప్పుడు అంటే ఇలాంటి ఐడియా వచ్చిందండి, ఇది అందరికీ నచ్చింది. అంటే నేను ఉప్పెన నేరేషన్ చాలామందికి ఇచ్చానండి, ఇస్తే ఎవరు కూడా అంటే బాగాలేదు లేదు, అందరూ అలా ఉందే అన్నవాళ్ళు అండి అందరూ. అంటే నేను స్టోరీ చెప్తే ఉప్పెనే లాక్కుని తప్పండి, నేను వెళ్ళి వాళ్ళని ఒప్పించడం ఏం జరగలేదండి, మేము చేస్తాం అంటున్నారు అంతే. సో ఆటోమేటిక్గా ఉప్పెన లాగా లాగేసుకుంది అనమాట, మీ స్టోరీ అందరినీ లాగేసుకుంది అంటారా? మీ స్టోరీ ఒక సముద్రం, మీరు రాసింది ఒక ఉప్పెన, సో అందులోకి అందరూ ఆటోమేటిక్గా వచ్చారు అని చెప్తున్నారు అంతేనా మీరు? అంతేనండి. సో యూజువల్లీ ఎనీ ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ అంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీని, బట్ ఆ గ్లామర్ ఎలా కనిపించిందంటే మీది ఫస్ట్ లుక్ దగ్గర నుంచి, సో మీ కళ్ళల్లో కనిపించింది. అండ్ ఎస్, అమేజింగ్ యాక్ట్రెస్ యు ఆర్, అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, టీజర్ అండ్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. అండ్ కంప్లీట్ ఫిలిం చూడడానికి మీ ఫ్యాన్స్, యూనో ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక యాక్ట్రెస్కి, అది కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్ట్రెస్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రేంజ్లో పెరగడం, సో ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆపుతున్నారు ఎవరైనా ఎక్కడైనా కనిపించగానే? యాక్చువల్లీ కానీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రిసీవ్ సచ్ ఎ వార్మ్ వెల్కమ్, ఎందుకంటే నాకే ఫ్యాన్స్ ఉంటారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ ఐ మై సెల్ఫ్ ఐమ్ అ ఫ్యాన్ ఆఫ్ సో మెనీ పీపుల్. బట్ సినిమా రిలీజ్కి ముందు ఒక పాట ఒక మ్యాజిక్ని క్రియేట్ చేయడంతో పాటు ఒక మంచి కొంతమంది మంచి యాక్టర్స్ని యూనో ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఒక పాట. సో ఇది చాలా అసాధారణంగా జరుగుతూ ఉంటుంది, సాధారణంగా అయితే జరుగుతుంది. అండ్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద లిరిక్స్ రిటన్ బై శ్రీమణి గారు అండ్ ద మ్యూజిక్ గివెన్ బై డిఎస్పి సార్, హౌ బ్యూటిఫుల్లీ. బట్ ఆ ఎక్స్ప్రెషన్ గివెన్ బై
బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ ఆల్ ఇట్స్ ఆల్ సెట్టింగ్ వెల్ అండ్ శ్యామ్ భగవంతుడు ఆల్రెడీ బోలెడ్ అంత టాలెంట్ ఇచ్చేస్తే యూనో మిగతా అవన్నీ కూడా వేరే వాళ్ళకి పనిచేస్తారని ఆవిడ యూనో క్రెడిట్స్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి. బట్ ఎస్ యుడైన గ్రేట్ జాబ్ అది కనిపిస్తూ ఉండింది. సో ఇంతకుముందు కూడా అడగడం జరిగింది, అంటే ఆయనతో చెప్పడం జరిగింది, ఇవాళ రేపు కరువు అయిపోతున్న ప్రేమని ప్రేక్షకులకు అందించడానికి ఉప్పెన అన్న టైటిల్ని పెట్టి దాంట్లో మీ ఇద్దరిని పెట్టి ఒక చలన చిత్రాన్ని అందించడం జరుగుతుందన్నమాట. సో డెఫినెట్గా చూసే ఆడియన్స్కి సురేఖ గారు మిమ్మల్ని పట్టుకొని ఏడ్చారన్నారు, అండ్ స్టోరీ వినేటప్పుడు మీలో ఆ ఎమోషనల్ యాంగిల్ ఏమన్నా బయటకు రావడం జరిగిందా? వినేటప్పుడు ఇప్పుడు అనిపించలేదండి, బట్ వినేటప్పుడు అంటే ఏంటి ఇట్లాంటి సినిమా డిఫికల్ట్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయగలుగుతానా దీంట్లోనే ఉన్నాకనే ఎమోషన్గా ఎప్పుడు అవ్వలేదు. అంటే క్యారెక్టర్ ఉంచుకోవడానికి చేయగలుగుతానా లేదా దీనిపైన ఎక్కువ ఉన్నాను నేను. రైట్. సో ఆఫ్టర్ ద మూవీ ఐ థింక్ ఫ్యామిలీ ఇంత ఎమోషనల్ అవుతాను ఇప్పుడు అనుకోలేదు. సో యూజువల్లీ నేను చాలామంది హీరోస్ని అడిగినప్పుడు అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ వింటారా లేకపోతే మీకున్న ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ వింటారా అని అడగడం జరిగింది. బట్ ద ఫస్ట్ టైం అంటే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ ఫిలిం కాబట్టి మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోరీని విన్నారు అండ్ ఇది రైట్ స్టోరీ అని ఎందుకు అనిపించింది? అంటే దీంట్లో స్టోరీ హీరో అండి, ఐఎమ్ నాట్ ద హీరో, నేను ఆసిన క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఫర్ మీ అది బెస్ట్ ప్లస్ పాయింట్, అంటే ఇంత మంచి స్టోరీ రావడం నా దగ్గరికి నా అదృష్టం అని చెప్పచ్చు. అంటే బుచ్చి గారు నేనే వైష్ణవ్ బాంటెడ్ ఈ కథకి ఫస్ట్ టైమర్ ఫస్ట్ హీరో బాంటెడు అని ఇది ఐ థింక్ ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ బై గాడ్స్ గ్రేస్ అని అనొచ్చు. హీరో అనగానే పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద బంగ్లాలు అండ్ మంచి మంచి క్లాత్స్ అండ్ బ్రాండెడ్ షూస్ పాటలకి ఎక్కడెక్కడో లొకేషన్స్ బయట అవుట్డోర్స్లో, అలా కాకుండా ఈ సినిమాకి యూనో సముద్రం ఉప్పు నీళ్ళు మురికి నీళ్ళు అందులో పడి దొల్లడం, సో ఇలాంటివన్నీ జరిగాయి కదా, అది అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? నాకు తెలిసి ఎప్పుడు మురికి నీళ్ళల్లో వెళ్ళుండరేమో. వెళ్ళుండే స్కూల్లో ఫుట్బాల్ అవి ఆడేటప్పుడు అంటే వర్షం పడినప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు క్రికెట్. మీరు ఫుట్బాల్ ఆడతారు క్రికెట్ ఆడతారంటే? నేను అన్ని స్పోర్ట్స్ ఆడతాను, నాట్ వన్ స్పోర్ట్. క్రికెట్ బాగా ఇష్టం, అంటే స్కూల్లో అంటే ఇప్పుడు ఎట్లా అంటే అదే అది వేరే స్టోరీ. ఎట్లా అంటే ఒకవేళ బాగా ట్యూస్డే టెస్ట్ బాగా రాయిపోతే స్పోర్ట్స్ కలవేసేవారు కాదనమాట. సో క్రికెట్ సార్ మాకు తెలుసు, నా మొక్కలు గుర్తుపడతారే నువ్వు సరిగ్గా చదవట్లేదు పద క్లాస్కి వెళ్ళు అనేవారు. గేమ్స్ పీరియడ్ రెండే ఉండేవి. ఓకే. సో నేను ఏం చేసేవాడిని ఫుట్బాల్కి వెళ్ళిపోయేవాడిని. ఫుట్బాల్లో ఐస్ టు బీ ద డిఫెండర్ అండ్ ఆల్సో అప్పుడు దొల్లి పడడం అవి చేయడం. అండ్ ఫర్ మీ బట్ అప్పుడు దొల్లి పడేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చిందని కెమెరా మ్యాన్ ఉండరు పక్కన, ఎలా పడితే అలా దొల్లి పడవచ్చు కానీ ఇప్పుడు కెమెరా ముందే దొల్లి పడాల్సి. అంటే ఇదేంటంటే ఐ థింక్ ఫ్యామిలీలోనే ఉందండి, అంటే కెమెరా డైరెక్టర్ గారు లేదా హౌ హీ వాంట్స్ ద షాట్ చేయాల్సిందే అని నాదైతే అదే మోటో. ఐ థింక్ మై హోల్ ఫ్యామిలీ హ్యాస్ ఇట్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ యాక్టర్స్ హ్యావ్ ఇట్. ఆ బ్యూటీ రావాలంటే చేయాల్సిందే, పడాల్సిందే, దొల్లాల్సిందే, బట్ సేమ్ టైం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అవన్నీ చూసుకునే చేశాను. కానీ మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది నేను హీరో అవ్వాలని అనుకోలేదు అవ్వలేదు, బట్ మాకు ఈ టీజర్ ట్రైలర్ చూస్తే మాకు ఏమనిపించింది అంటే మీరు చాలా చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు అనిపించింది. లేదు ఇప్పుడు హీరో అవ్వాలి నేను ఖచ్చితంగా అండ్ ఫస్ట్ సినిమాకి హిట్ కొట్టాలి, నేను చేసిన యూనో నన్ను చూసి అందరూ యాక్టర్గా ఫస్ట్ సినిమాకి యాక్సెప్ట్ చేసేయాలి అని ఎప్పటి నుంచో స్కెచ్ చేసుకొని వచ్చినట్టు అనిపించింది. లేదండి ఐ థింక్ అది ఎప్పుడు లేదు, ఐ థింక్ అది మా గ్రాండ్ ఫాదర్ అన్ఫుల్ఫిల్డ్ విషన్ అనుకోవచ్చు చెప్పాలంటే. అంటే ఆయన ఎప్పుడో చేసే సినిమాలు కానీ బట్ వెరీ లేట్గా స్టార్ట్ చేశాయి, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. టూ మూవీస్ అంతా ఫ్యామిలీని చూసుకోవడం వల్ల ఐ థింక్ ఇంకేమో, ఐ థింక్ ఆయన అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ని నేను పూర్తి చేసినట్టే అనుకుంటున్నాను. అంటే నాట్ ఓన్లీ నౌ బట్ వెన్ ఎవర్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి వెన్ బుచ్చి గారు ఆర్ ఎవ్రీబడి వర్ అప్రిషియేటింగ్ ద స్మాల్ స్మాల్ థింగ్స్ ఐ వాస్ డూయింగ్ ఆన్ సెట్, థింక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అని నేను అనుకుంటున్నాను. సో ఐ నెవర్ హ్యాడ్ ది ఐడియా, అసలు ఇంత స్లైటెస్ట్ ఐడియా కూడా లేదు. సో ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ నా ఫీలింగ్. ఓకే. సో ఆయన మామూలుగా అయితే కళలు ఏమంటారు పేరెంట్స్ కళ నెరవేర్చారు అంటారు, ఆయన గ్రాండ్ ఫాదర్ కళ నెరవేరుస్తున్నారా మీరు? అంతేనా? వెరీ నైస్, వెరీ నైస్. సో ఎస్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చిందండి, ఈ ఒక్క రాత్రి 20 సంవత్సరాల జీవితాన్ని గడిపేద్దామని, అంటే దాని తర్వాత ఈ ఒక్క రాత్రి తర్వాత జీవితం ఉండదా? అది అలాంటిది ఏమి ఉండదండి, ఆ మూమెంట్ ఎలా ఉంటుందండి అక్కడ? అంతేనా? ఓకే. అదొక చిన్న క్వశ్చన్ వచ్చింది బ్రెయిన్లోకి. యూజువల్లీ తర్వాత రేపటిని చూడకపోతేనే కదా ఇవాళ మొత్తాన్ని బతికేద్దాం అనుకుంటారు. అట్లా ఏమి ఉండదండి, అంటే ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయి ఉంటుందండి అప్పుడు ఆ సిచ్యువేషన్లో వచ్చిన డైలాగ్ కానీ. బట్ మీరు
ఎంత అమేజింగ్ రైటర్ అంటే, ఏ డైలాగ్ విన్నా మేబీ ఓకే ఇది నిజమే కదా లాజికల్గా అనిపిస్తుంది, అండ్ దాంతోపాటు మనసు కూడా ఫీల్ చేస్తుంది అన్ని. అంటే ఇది బ్రెయిన్తో పాటు హార్ట్కి కూడా కనెక్షన్ అది మీ డైలాగ్స్తో తెలుస్తుంది. ఎస్, హిస్టరీలోనే లవ్ స్టోరీస్ బాగుంటాయి, ఇంట్లో పెళ్లి చేసుకొని పిల్లలతో ఉంటే లవ్ స్టోరీస్ బాగుండవండి. అట్లా ఏం లేదండి, అంటే మనకి గ్రేట్ లవ్ స్టోరీస్ అన్ని గుర్తున్నాయండి. కరెక్ట్ కరెక్ట్. బట్ గ్రేట్ లవ్ స్టోరీస్ అన్ని సాడ్ లవ్ స్టోరీస్ ఉంటాయి, కానీ దాన్ని మార్చిందే ఉపెన అండి. మార్చిందా, మీరు టైటిల్ కూడా ఉప్పెన అని పెట్టారు. యాక్చువల్లీ సముద్రంలో వచ్చే అలజడినే ఉప్పెన అంటారు. సో ఉప్పెన కూడా యూజువల్లీ మనం వాడేది సాడ్ కే వాడుతూ ఉంటాం. ఉప్పెన వల్ల చాలా జీవితాలు కూడా చల్లా చెదర అయిపోతూ ఉంటాయి. సో యా, ఈ ఉప్పెన ఎలాంటి ఎండింగ్ ఇచ్చింది అన్నది అదనమాట. మొత్తం ఇక్కడ చెప్పేస్తే ఎలా, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, 30 రూపాయలు వేస్ట్ అయిపోతాయి క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్తే. ఎస్ యా, అన్నిటికంటే నాకు తెలిసి నవ్వించడం ఎంత కష్టమో చాలా వరకు మనం అనుకుంటాం. నవ్వించేటప్పుడు కూడా కష్టమే, కామెడీ సినిమాలు చేయడం కూడా కష్టమే నాకు తెలిసినంత వరకు. బికాజ్ అటు ఇటు వెళ్తే ఆడియన్స్కి నవ్వు రాదు, అండ్ ఏడిపించడం కూడా అంతే కష్టం. ఎందుకంటే మన బాధ వాళ్ళకు కూడా ఓకే, ఇది జెన్యున్ బాధ అంటేనే ఎదుటి వాళ్ళకు కూడా ఆ కళ్ళల్లోంచి నీళ్ళు, లేకపోతే ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. సో యా, దానికి యాక్టర్ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ బాధని ఫస్ట్ మీ బాధ చేసుకోవాలి, అప్పుడే ఆడియన్స్ వరకు ఆ బాధ చేరుతుంది. సో అలా చేసుకోవడానికి పట్టిన సమయం కానీ లేకపోతే సహకరించిన వ్యక్తులు కానీ ఉన్నారా ఇందులో? డెఫినెట్గా అండి, అంటే ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ సీన్ చేసినప్పుడు ఐ థింక్ నా వల్ల కాలేదు. అంటే నేను ఎమోషనల్గా చేస్తూ డైలాగ్ చెప్పాలి, ఇంతకుముందు ఎమోషనల్ మోనటైజెస్ చేశాను కానీ అవి కొంచెం కష్టపడ్డాం కానీ, బట్ చేశాను 2-3-4-5 టేక్స్లో మోనటైజెస్ చేసినప్పుడు. బట్ ఎమోషనల్ సీన్ చేస్తూ డైలాగ్ చెప్పడం చాలా కష్టం అనిపించింది, అండ్ అది పర్టికులర్గా బాగా రావాలి. ఐ హ్యావ్ టు షో ఆల్ ద పెయిన్, అండ్ అది రావట్లేదు. ఇట్ టుక్ మీ టైమ్, బట్ ఎవ్రీ వన్, డిఓపి గారు, బుచ్చి గారు ఎస్పెషలీ, నా బాగా గుర్తు ఆ రోజు యాక్చువల్లీ తిను బాగా చేసింది. నేను ఆ రోజు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను. ఓకే, ఫస్ట్ నైట్ ఆ రోజు 6 o'clock తర్వాత నైట్ షూట్ ఏదో చేసాను, నేను పర్ఫామ్ చేయలేకపోయా. అంటే ఇంకా రావాలి. You are thinking, but you perform. కాదు, ఆవిడ ముందు ఉండడం వల్ల జరిగిన ఫాల్ట్ అండి. అంత అందాన్ని చూసినప్పుడు సమ్టైమ్స్ ఒక్కోసారి బ్రెయిన్ పనిచేయదు. లేదండి, అంటే ఎమోషనల్ సీన్ ఫస్ట్ టైం చేస్తున్నాను, సో ఆ చేయడం కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ స్టిల్ అంత మ్యాచ్ అవ్వాలి అది అవ్వలేకపోయాను ఫస్ట్ డ్యూరింగ్ ఫస్ట్ డే. దాని తర్వాత సెకండ్ డే కూడా మనం మళ్ళీ చేద్దాం, డోంట్ వరీ, నాకైతే లోపల చేయాలనే ఉంటుంది. అండ్ డైరెక్ట్గా లేదు బాగానే ఉంది ఫస్ట్ డే, పాపం ఆయన ఎక్కడ ప్రెషర్ చేయాలి, సరిగ్గా రావట్లేదు ఇప్పుడు అనలా. ఫస్ట్ 2 టేక్స్లో ఇలా చేయాలి చేయాలి అంటున్నారు కానీ, బట్ నాకే ఎందుకు రావట్లేదు, నేనే ఫస్ట్ టైం కాబట్టి రావట్లేదు. సెకండ్ డే దెన్ మళ్ళీ కూర్చొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ రెడీ చేద్దాం అన్నప్పుడు మళ్ళీ వీటిద్ద హోల్ థింగ్, అండ్ ఐ హోప్ ఇట్ బాగా వచ్చిందనే అనుకుంటే చాలా. అంటే అది సినిమాలో చాలా కీ సీన్ అండి, ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రాసింది. అంటే రాస్తుంటేనే ఇప్పుడు ఎలా చెప్తాడు రా బాబు అని నాకు భయం వేసేది. ఇప్పుడు ఎలా చెప్తాడు ఈ డైలాగ్ ఏడుస్తాను ఎమోషన్తో, కరెక్ట్ కాదు ఇది అని మీకు చెప్తుంటే నాకు గుజ్బంప్స్ వస్తాయి. అంటే ఇప్పుడు అంటే అలాంటి ఎమోషన్ సీన్, అంటే అప్పుడు హీరోయిన్ ఆపోజిట్ ఉంటుందండి, కానీ ఆ అమ్మాయి మామూలుగా అమ్మాయి ఎమోషన్ కన్నా అంటే టైమ్స్ ఉంటుంది ఆ సిచ్యువేషన్లో హీరోది. ఇప్పుడు అది యాక్ట్ చేయాలంటే అంటే బేసికలీ వైషు ఐస్ బాగుంటాయి కాబట్టి అండి అవి ఆ ఎమోషన్ చిన్న డైలాగ్ చెప్పినా వర్కౌట్ అయిపోతుంది. నాకు భయం వేసింది కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్లో చూసుకుంటే ఎడిటింగ్ యాడ్లో చూసుకుంటే భలే చేసాడే, ఇంక అసలు 1 మోర్ కూడా ఆడాల్సి రేపు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీకు ట్రైలర్లో ఉంటుందండి అంటే అంటే నాకు తెలిసి ఆయన నాకైతే ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని ప్లేసెస్లో నచ్చాయి చాలా. వాళ్ళ బాబు అంటే అందం గురించి మాట్లాడుతూ ఆడపిల్లలు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అంటారు కదా. సో యా, మరి వీళ్ళ నాన్నగారు ఎన్ని అబద్ధాలు చెప్పారు రియల్గా కదా, అంతే కదండి. సో యా, కృతి వాళ్ళ నాన్నగారు అబద్ధాలు చెప్తే అందరికైతే పడుతుంది మటన్ చేస్తుంటారు. ఓ, మీ డాడ్ కూడా ఏమన్నా అలాంటిది ఏం లేదు కదా హిస్టరీ. ఓకే, బట్ ఎస్, ఈ ఫిలింలో విజయ్ సేతుపతి గారు మీ ఫాదర్. మామూలుగా ప్రతి సినిమాలో ప్రతి నాయకుడు కథానాయకుడు అంటారు కదా, లైక్ హీరో విలన్ ఉంటారు కదా, హీరో విలన్ ఆపోజిట్లో హీరో నుంచి ఉంటూ ఉంటాడు, హీరో ఆపోజిట్లో విలన్ నుంచి ఉంటారు. ఈ సినిమాలో ఎక్కువగా మీరు విలన్ ఆపోజిట్లో మీరు నుంచి ఉన్నారు, అండ్ దట్ టు అది ఇంట్లో విలన్, అంతేకాకుండా ఇండస్ట్రీలో పెద్ద యాక్టర్ కూడా. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బట్ యాక్చువల్లీ మీరు సినిమా చూసిన తర్వాత విలన్లా లేదు, ఒక నార్మల్ డాడ్లానే ఉన్నారు. జస్ట్ ఇట్స్ లైక్
డాడీకి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు. డాడీలో ప్రేమించే నాన్న పాటు కోపం వస్తే ఎలా ఉంటుంది కూతురు మీద. కానీ ఆయనతో యాక్ట్ చేయడమే ఇస్ అ బిగ్ ఆపర్చునిటీ, దట్ టు ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ టైం ఫస్ట్ డే సెట్కి వచ్చేటప్పుడు కొంచెం భయం వేసింది, బికాజ్ హీ సచ్ ఎ బిగ్ యాక్టర్ అండ్ ఐ నీడ్ టు పర్ఫార్మ్ ఎ బిగ్ సీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. అది మీరు ఆయన ముందు ఎక్స్ప్రెస్ చేశారా నాకు కొంచెం భయం వేసింది సార్ అని, ఆయన ఏమైనా టెక్నిక్ చెప్పడం జరిగిందా? లేదు, బట్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ టు ద సెట్ హీ వాజ్ సో నైస్ అండ్ హీ వాజ్ సో హెల్ప్ఫుల్ దాట్ ఇట్ ఆల్ వెంట్ అవే, లైక్ ఇట్ ఫేడెడ్ అవుట్ కంప్లీట్లీ అండ్ ఐ కుడ్ లైక్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సీన్. రైట్, హీఈస్ దాట్ నైస్. రైట్, సో మామూలుగా యాక్టర్స్ చాలా మంచి యాక్టర్స్ ఉంటే ఏంటంటే డైరెక్టర్ వర్క్ కూడా కొంచెం తగ్గుతుందండి, అందుకే మీరు వీళ్ళందరినీ చూస్ చేసుకోవడం జరిగిందా. అందులో స్పెషల్లీ విజయ్ గారిని అండ్ ఆయన చైర్ లాగుతుంటే కూడా యూనో ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది, యాటిట్యూడ్ ఉంటుందండి స్టైల్లో. కానీ చాలా సింపుల్గా యాక్ట్ చేసేస్తాడండి, ఎఫర్ట్స్ ఏం పెట్టరు ఆయన, చాలా నార్మల్ ఫ్లోతో వెళ్ళిపోతారు, మనకు అది కొత్తగా ఉంటుంది. అండ్ పైగా బ్యాక్ షాట్ కూడా యాక్ట్ చేస్తుందని తెలియదండి మాకైతే నిజంగా, ఆయన వెనక్కి తిరిగి నుంచున్నా ఆయన నటిస్తున్నట్టే ఉంది. మామూలుగా అయితే ఫేస్లో మాత్రమే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి కదా, ఆయన నుంచున్నా కూడా ఆ క్యారెక్టర్ తెలుస్తుంది, మేబీ అది ఆయనకి మాత్రమే దక్కుతుందేమో. ఈజ్ అమేజింగ్ యాక్టర్. సో ఎస్, మీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే కాస్ట్ చేసుకోవడం ఓకే బట్ కలిసి చేసేటప్పుడు పని నాకు తెలిసి డైరెక్టర్ కూడా యాక్టర్ నుంచి నేర్చుకుంటూ ఉంటారేమో, ఇంకా ఓకే ఇలాంటి యాక్టర్స్ ఉంటే మనం ఇంకా ఎలివేట్ చేసి రాయొచ్చు అని. సో విజయ్ గారి దగ్గర నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? అంటే విజయ్ సార్కి నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఆయన బ్రదర్ ఎలా వెళ్దాం కొన్ని కొన్ని ఐడియాస్ పంపేవారండి అక్కడ నుంచి. ఎక్కడ షూటింగ్లో నుంచి ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, చూడు చెక్ చేయ ఒకసారి ఇది సెట్ అవుతుంది సెట్ అవుతుంది అలా పంపుతూ ఉండేవారండి. నేను వచ్చినప్పుడు ప్రతిరోజు క్యారవాన్కి వెళ్ళి ఆయన నేరేషన్ ఇచ్చేవాడి అండి, చాలా ఎంజాయ్ చేసేవారు క్యారెక్టర్ని. అంటే ఎలా అంటే నిజంగా రాయని నాకు భయం వేసింది ఒక్కొక్కసారి, విజయ్ గారి డ్రెస్ తీసేయండి సార్ ఫాస్ట్గా మీ దగ్గర కూడా ఆయన ఆ డ్రెస్ అనేది అడ్జస్ట్ చేసుకోలేకపోయాడు నేను వెళ్ళి రాయణం క్యారెక్టర్ ఉన్నది సార్ అనేవారు సార్ సార్ అంటే చాలా సింపుల్ ఉంటారండి, చాలా చిన్నపిల్లడు టైప్ ఉంటారు ఆయన. నేను క్లైమాక్స్ నేరేషన్ ఇచ్చాను అక్కడికి వెళ్ళిన తర్వాత, క్యారవాన్లో నేరేషన్ ఇవ్వడానికి వెళ్తే చెప్తున్నాను చెప్పు అన్నారండి. అంటే విజయ్ గారికి ఈ సినిమాలో అసలు క్లైమాక్స్లో ఒక డైలాగ్ కూడా ఉండదండి, అలాంటి చూస్తూ ఉంటాడు అంతే. అప్పుడు నేను నేరేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏడ్ చేశాడు, నేను ఏడ్ చేస్తా నేరేషన్ ఇచ్చాను ఆయన కూడా ఫుల్ ఏడుపు ఏడ్ చేస్తే అప్పుడు అన్నారు అనమాట. నేను ఎక్కువ చెప్పేస్తున్నాను అంటే అమెరికన్ కూడా అమెరికన్ మూవీలో చేస్తున్నారండి ఆయన, అమెరికన్ కూడా నేరేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇలాగే ఏడుస్తా చెప్పి నేను ఏడ్ చేశాను ఆయన ఏడ్ చేశాడు సేమ్ ఫీల్ నీలో చూస్తున్నాను, సినిమా గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది అది కనెక్ట్ అయింది అని. అంటే అందరికి ఇప్పుడు నేను తమిళనాడు వెళ్తే తమిళనాడు అందరికీ కలుస్తూ ఉంటాను, దేవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చెప్తూ ఉంటారు విజయ్ గారు మీ గురించి అందరికీ చెప్తున్నారు, ఇక్కడ హీరోస్ చెప్తూ ఉంటారండి, అక్కడ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, భలే స్టోరీ అంట ఉప్పిన విజయ్ గారు ఎప్పుడు ఇంతలా చెప్పరు మీ స్టోరీ గురించి చెప్తున్నారు అని చెప్తూ ఉంటారండి. నిజంగా అంటే విజయ్ గారు చాలా బ్యాక్ బోన్ అండి ఈ సినిమాకి, అంటే ఎంత మ్యూజిక్ ఎప్పుడు ఆల్వేస్ టాప్లో ఉంది. విజయ్ సేతుపతి గారు ఎప్పుడైతే సెట్లోకి ఎంటర్ అయ్యారో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసిందండి సెట్ అందరికీ, ఇంకా అప్పటి నుంచి ఉప్పిన జనాల్లోకి వెళ్దాం. రైట్. అండ్ సార్ ఈ డైలాగులు కూడా ఏమిటండి, అది మామూలుగా సముద్రంలో నీరు పారినట్టే పారుతున్నాయి స్టోరీతో పాటు. నాకు డైలాగ్స్ అంటే చాలా ఇష్టం, నేను నేరేషన్ కూడా డైలాగ్స్తోనే ఏంటది ఆకాశం వంగితే ఓకే సో సముద్రం ఆకాశం కలవు, సముద్రం ఆకాశం కలవు అంటే కలవు కదండి అంటే నాకు నేరేషన్ అవ్వడం డైలాగ్స్తో చుక్కు సార్ అంటారు, డైలాగ్స్ భలే రాస్తారా నువ్వు చాలా బాగా అది. అంటే నేను నేరేషన్ ఇవ్వడానికి కూడా విజయ్ సార్ని ప్రిపేర్ తమిళ అబ్బాయిని ఒక అబ్బాయిని తీసుకొచ్చి చెప్తా ఉంటే తమిళ్లో కూడా నాకు డైలాగ్స్ నచ్చేయండి, తమిళ్లో చేస్తే బాగుంటుంది కదా ఈ సినిమా అనిపించేది. అది ఇప్పుడు విజయ్ గారు చూస్తున్నారండి, అది తమిళ వరకు వెళ్తుందేమో చూద్దాం వెళ్ళాలనుకుంటున్నానైతే. కాదు ప్రీతి, మీకు ఫస్ట్ నెరేషన్ ఇచ్చిన తర్వాత అంటే నెరేషన్ కంటే ముందు ఆడిషన్ టైంలో వచ్చి మిమ్మల్ని చూసినప్పుడు అటు ఇటు నడవమన్నారండి కదా, యూజువల్లీ ఇది పెళ్లి చూపుల్లో జరుగుతుంటుంది, అబ్బాయి అమ్మాయిని చూడడానికి ఒకసారి నడవమ్మా ఓకేనా అంతా అని చూడడానికి. సో అలా ఒకసారి నడువు బింది పెట్టు ఇయర్ రింగ్స్ పెట్టు ఓకే, ఇయర్ రింగ్స్ పెట్టిన తర్వాత లైక్ బొట్టు పెట్టిన తర్వాత ఓకే అన్నారు ఓకే. కానీ యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నాకు తెలియదు నేను ఒక మూవీకి వస్తున్నానని, మామ్ చెప్పలేదు అవునా, బికాజ్ ఇఫ్ ఐ వోంట్ గెట్ ఇట్ కొంచెం బాధలో ఉంటానని మామ్ చెప్పలేదు. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్ ఫస్ట్, దే వర్ లైక్ ఓకే ఓకే
ఓకే, ఏమిటండి ఇది కాస్టింగ్? అసలు ఎవరైనా ఆడిషన్కి పిలిచి ఒక ఒక క్యారెక్టర్ చెప్పి ఒక డైలాగ్ చెప్పి ఆడిషన్ చేస్తారు, ఆయన్నేమో మీరు తొంగి చూశారు, ఈయనేమో మీరు నడవమని చూశారు, ఇది ఏంటి అసలు? ఇది అక్కడ పెళ్లి చూపులాగే ఉంది, ఇక్కడ పెళ్లి చూపులాగే ఉంది. ఆల్మోస్ట్ అంటే నాకు పెళ్లి ప్రేమ చూపుల్లా ఉంది, ఇక్కడ పెళ్లి చూపు కాదండి. నాకు పెళ్లి చూపులు జరగలేదండి, మా మామయ్య గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అందుకే ఎక్స్పీరియన్స్ లన్నీ ఇద్దరు చేసేసారు. ఆవిడ అంటే సరేనండి, మీరు ఆయన మీద చూపులే కదా. అంటే ఏం లేదండి, అంటే కనెక్ట్ అయిపోయారు ఇద్దరు. చూసిన వెంటనే ఈ అమ్మాయి బేబం అనిపించింది, వయసు ఆశీర్వాదం అనిపించింది. చూసిన వెంటనే అంటే ఫిక్స్ అయిపోయింది. అంటే ప్రీతియల్ మదర్ని కూడా బొట్టు పెట్టుకోమంటాను నేను వచ్చినప్పుడు, మాజీ మీరు కూడా బొట్టు పెట్టుకోండి. అంటే చూసిన వెంటనే ట్రెడిషనల్గా నచ్చేస్తుంది అమ్మాయి, చాలా బాగుంటుంది ఈ సినిమా క్యాప్ట్ అనిపించింది. అండి ఇంకా యాక్టింగ్ అంటారా, ఇప్పుడు మీరు యాక్ట్ చేయొచ్చు, నేను యాక్ట్ చేసి ఎవరైనా యాక్ట్ చేయొచ్చు. డెడికేషన్, నేను యాక్ట్ చేయడం కష్టం అండి, ఆవిడ యాక్ట్ చేయగలరు. డెడికేషన్ ఉంటే ఎవరైనా చేయొచ్చండి, అంత డెడికేటెడ్గా ఉన్నారు వీళ్ళిద్దరూ. అందుకే ఈరోజు అసలు అంటే మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు అందరూ ఇచ్చిన ఒక గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే, మూవీస్ పిల్లలే అంటారా బాబు, 50 సినిమాలు చేసిన వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు అన్నారండి. అంటే అప్పుడు ఓకే ఇంకా సోపప్ ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి, ఎంత రాసినా పట్టుకెళ్లాల్సింది వీళ్ళిద్దరే. కరెక్ట్, స్టోరీని ఆడియన్స్ వరకు రీచ్ చేయాలంటే వీళ్ళిద్దరండి. వీళ్ళిద్దరూ దాన్ని 200% సో లైఫ్లో ఏదైనా ఫస్ట్ జరిగిన దాన్ని దేన్నైనా మర్చిపోలేము. ఫస్ట్ డే స్కూల్, ఫస్ట్ డేకి వెళ్తే కాలేజ్, సో ఏదైనా కూడా ఫస్ట్ జాబ్ ఏదైనా మర్చిపోలేము. ఫస్ట్ ఫిలిం, సో ఆ క్యారెక్టర్ వైష్ణవ్కి ఏమిచ్చింది? ఆ క్యారెక్టర్ మీరు ప్లే చేసిన క్యారెక్టర్ మీకేమిచ్చింది? అన్ని ఇచ్చిందండి, అన్ని ఎమోషన్స్ ఇచ్చింది యాక్చువల్లీ. అంటే అన్ని ఎక్స్పీరియన్సెస్ని, అంటే టు బి వెరీ ఫ్రాంక్ సినిమా పైన రెస్పెక్ట్ బాగా పెంచింది ఆ క్యారెక్టర్ అనేది. అంటే ఆ క్యారెక్టర్ వల్లే నాకు తెలిసింది సినిమా ఫీల్డ్ అంటే ఎంత కష్టపడతారు. ఒక కాస్ట్యూమ్ కానీ, ఒక చిన్న వెనకాల బోట్ వెళ్ళాలన్నా దానికోసం ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు పరిగెడతారు, లేకపోతే ఒక చిన్న లెన్స్ మార్చాలన్నా ఎంతమంది కెమెరా అసిస్టెంట్స్ ఉంటారు, ఒక చిన్న సెట్ ప్రాపర్టీ కావాలంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడతారు, లేదా సరిగ్గా హీరో పైన లైట్ పడట్లేదు, లేదా క్యారెక్టర్ పైన లైట్ పడట్లేదు అంటే ఎంతమంది లైట్ మెన్ కష్టపడతారు. లేకపోతే నేను కూర్చున్నప్పుడు నా మేకప్ మెన్, నా హెయిర్, నాకు దాహం వేసిన నా స్పాట్ బాయ్, వీళ్ళందరూ ఆ కష్టం బాగా తెలిసిందండి. రైట్, అంటే ఆ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏమిచ్చింది దాంతో? డెఫినెట్గా కదా, మీరు మీ క్యారెక్టర్ కాదు కదా, వేరే ఒక పర్సన్. అవునవును, తన జీవితం యూనో ఆ ప్రాంతంలో ఉండే ఒక పర్సన్, ఆ సముద్రం దగ్గర ఉండే ఒక పర్సన్. సో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, సో అతను అతన్నే బతకాల్సి వచ్చింది కదా. 120 డేస్ ఓ 8 డేస్ షూట్ చేశారు మీరు, అన్ని డేస్ అదే లైఫ్, అదే కాస్ట్యూమ్స్, అదే పేరుతో పలకాల్సి వచ్చింది. అండ్ అది కూడా తను బాడీ లాంగ్వేజ్తో పాటు డైలాగ్ కూడా యాస కూడా ఉంది కదండి, వేరే ప్రాంతం మీద ఎక్కడ ఏ ప్రాంతం? ఒప్పాడ ఫిషర్మెన్ స్లాంగ్. ఓకే, ఆ స్లాంగ్ లో చాలా బాగా వచ్చేసింది అసలు తన పాపం. అది అది నిజంగానే మీరు మాట్లాడుతుంటే నాకు మీరు ఎప్పుడైనా అక్కడ ఉండొచ్చారా అనిపిస్తుంది, మేబీ లాస్ట్ జన్మలో ఉన్నా. లేదు, యాక్చువల్లీ ఇద్దరు వచ్చారండి, సిద్ధు అనే ఒక అబ్బాయి అండ్ కొండబాబు అని ఫిషర్మెన్ ఒక అబ్బాయి, ఇక్కడ బట్ అక్కడ పుట్టి పెరిగినోడు, అండ్ ఇంకో ఆయన కొండబాబు అని, వాళ్ళిద్దరు వచ్చి నాకు నేర్పించారు, నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ జయకృష్ణకి. సో వాళ్ళిద్దరు నాకు ఉండి నేర్పించి 15 డేస్ నేర్చుకున్నా స్లాంగ్ అది. సో అండ్ ఈ క్యారెక్టర్ ఏమిచ్చింది అంటే ఆల్ ఎక్స్పీరియన్సెస్ అండి, లైక్ ఐ సెడ్. అంటే అతనిలో మీకు నచ్చిన ఏంటి? ఇప్పుడు ఒక క్యారెక్టర్ని పక్కకు తీసి పెట్టాం అనుకోండి, మీ క్యారెక్టర్ని చూపిస్తున్నాం, ఆ పర్సన్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నచ్చిన క్వాలిటీ క్యారెక్టర్ ప్యూర్ లవ్ అండి. ఓకే, బాగా లవ్ చేయగలుగుతారు? బాగా లవ్ చేయ అంటే ప్యూర్గా లవ్ చేస్తారు, అంటే కల్మషన్ లేకుండా, అంటే నాకు ఇంకేదో కావాలని కాదు, ప్యూర్గా సంగీతాన్ని ప్యూర్ లవ్తోనే ప్రేమించాడు. ఆ ప్యూర్ లవ్ అనేది అందరి లైఫ్లో ఉండాలి, అందరూ ఆనెస్ట్గా లవ్ చేయాలన్నా ఇది తీసుకోవచ్చు, నాట్ ఓన్లీ మీ ఎవ్రీ గై షుడ్ టేక్ ఇట్. సో ఆయనకు బేబమ్మ నచ్చింది, మామూలుగా మీకు బేబమ్మలా ఉంటే నచ్చింది బేబమ్మ. సో మామూలుగా మీకైతే, వైష్ణవ్కైతే, వైష్ణవ్కైతేనా ఎనీవన్ సింపుల్ అండి, ఎలాంటి బేబీని వచ్చుతుంది? సింపుల్ బ్యూటిఫుల్ గర్ల్, సింపుల్ బ్యూటిఫుల్ అంతే. యా, సో యా డెఫినెట్గా నేను అదే అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే హీరోయిన్ కూడా స్ట్రాంగ్, ఇందులో నాకు తెలిసి ముగ్గురు కనిపిస్తూ ఉంటారు, ముగ్గురే నడిపిస్తూ ఉంటారు, అది విజయ్ గారు అండ్ వైష్ణవ్ అండ్ యూ. సో ఎస్, మీ క్యారెక్టర్లో చేసేటప్పుడు మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఏంటి, ఆ క్యారెక్టర్ నుంచి మీరు ఫీల్ అయిందండి, బేబమ్మలో ప్లస్ పాయింట్ ఏంటి? కాన్ఫిడెన్స్, లైక్ ఏదైనా చేస్తే కాన్ఫిడెన్స్గా చేసింది. ఓకే, సో ఐ రియలీ లైక్ దాట్, బికాజ్ జనరలీ ఇన్ దీస్ థింగ్స్ పీపుల్ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద పర్సన్ దే ఆర్ విత్, బట్ షీ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ అండ్ like that attracted me to the script also. Right, so Vijay garu character gurinchi meer chepte baaguntundi, ivala Vijay garu ikkada leru kabatti. Ante meeru Rayanam character, Rayanam ante character peru, Shasha Rayanam.
ఆ రాయణం క్యారెక్టర్ మీరు మర్చిపోలేరు, మీకు కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోతాడు ఆయన ఈ క్యారెక్టర్లో తెలుగు ప్రజలందరికీ. అంటే అతను ఎక్కడో ఒక మార్మూల్ ఎక్కడో విలేజ్లో ఉన్న పర్సన్ని మీరు రియల్గా చూస్తున్నట్టు ఉంటుందండి విజయ్ గారిని. ఓకే, విజయ్ గారి నుంచి బయటకు వెళ్ళలేరు, ఆ చుట్టూరు విజయ్ గారు వస్తుంటే భయం వేస్తుంది ఆయన అంటే అంతే, విజయ్ గారి చుట్టూ ఉంటుందండి కదా. ఓకే, సో ఇంతకీ సినిమా చూసిన తర్వాత ఆడపిల్లలు ఇలాంటి ఫాదర్ కావాలనుకుంటారా, ఇలాంటి ఫాదర్ కొంచెం మారాలనుకుంటారా? అది థియేటర్లో చూస్తే బాగుంటుంది. అంతేనా, థియేటర్లో చూస్తేనే బాగుంటుంది డెఫినెట్గా, ఏ ఎమోషన్కి ఆ ఎమోషనే. సో ఎస్, ఇంతకీ నేను బుచ్చిబాబు గారి గురించి అడగలేదు. మాకైతే ఆయన కామ్గానే కనిపిస్తున్నారండి, ఆయన చాలా ఇంటెలిజెంట్ కూడా అనిపిస్తున్నారు డెఫినెట్గా. సో సినిమాతో కూడా అది ప్రూవ్ అయిపోతుంది. అండ్ మీకు ఆయనలో నచ్చినవేంటి, అండ్ యూనో అరే ఇది ఏంలో చాలా స్పెషల్ అనిపించేదేంటి? ఆయన డైలాగ్స్ అండి, టెరిఫిక్ డైలాగ్స్. అంటే చాలా అంటే ఈ స్క్రిప్ట్కే కాదు, సరదాగా కూడా ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే వెరీ రిలేటబుల్ ఇన్ రియల్ ఈ సిచ్యువేషన్లో కూడా బాగుంటుంది. ఈ సిచ్యువేషన్తో పాటు అన్ని సిచ్యువేషన్ కలుపుకొని భలే బ్యూటిఫుల్గా చెప్తుంది ఆయన మాటలు, చాలా చాలా బాగా రాస్తారు డైలాగ్స్ అన్ని. రైట్, సో ఒక సినిమా అయిపోయి అంటే ఒక షార్ట్ అయిపోగానేనో లేకపోతే ఆ రోజు ప్యాకప్ అయిపోగానేనో డెఫినెట్గా స్టోరీతో ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఎంత కాదన్న బ్రెయిన్ సరే స్విచ్ ఆఫ్ చేద్దాం అనుకున్నా కూడా మ్యాక్సిమం అది ఫస్ట్ సినిమాకి ఇంకా ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది మా లోపల. సో అలా రన్ అయ్యి భయపడిన సీన్స్ ఏమన్నా ఉన్నాయి ఇందులో కూడా కంటిన్యూ చేస్తుంది? భయపడిన సీన్స్ ఏంటంటే ఎవ్రీడే కొంచెం బాగా చేయాలన్న ఇదే ఎక్కువ ఉండింది నాకు. ఎవ్రీడే అయిపోగానే ఇష్ట కాల్ బుచ్చి గారు, లేకపోతే ఇష్ట కాల్ హిస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ లైక్ బాగానే వచ్చిందా సార్ హ్యాపీయా, ఇదే ఎక్కువ ఉండేది నాకు. ఎవ్రీడే వాజ్ అంటే ఒక అంటే బాగా చదువుతున్నాను అడుగుతూ ఉంటాం కదా, అట్లాగే బాగా చేస్తున్నాను ఇది హ్యాపీ దీంట్లోనే ఉండేవాడిని నేను. మీరు సెకండ్ హాఫ్ చూస్తే, సెకండ్ హాఫ్లో వైష్ణవ్ యాక్టింగ్ చూస్తే ఏదో తపస్సు చేసిన ఒక హీరో. అదే నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఆయన స్కెచ్ చేస్తున్నారు. అంటే నేను చూసి వచ్చిన తర్వాత ఏంటి వైష్ణవ్ ఎలా చేశాడు అంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చాలా కష్టమండి హీరోకి. అంటే ఎవరు తపస్సు చేస్తారు కదండి అట్లా కూర్చున్నాడండి సెకండ్ హాఫ్ అంతా సినిమాలో, ఎవరు నాయనో అనుకున్నాడండి బయటకు వచ్చి. సో దానికి అంటే డెఫినెట్గా ఫస్ట్ సినిమా హిట్ కొట్టాలని అందరికీ ఉంటుంది, హిట్ కొట్టాలనే హిట్ సినిమా తీయాలనే ప్రతి సినిమా జరుగుతుంటుంది. బట్ ఎస్, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి అనేది ఏమన్నా ఉండేదా అంత మంచి పర్ఫార్మెన్స్ రావడానికి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీలో చూసి చూసి? అట్లే అంటే బాధ్యతలు ఎప్పుడు లేవు, అంటే బాగా చేయాలన్న ఒక ఇంటెన్షన్, హార్డ్ వర్క్ పెట్టాలన్న ఒక ఇంటెన్షన్ తప్ప వేరే ధ్యాస అయితే ఏం లేదు. ఎవ్రీడే 100% ఎఫర్ట్ పెట్టాలి, డైరెక్టర్ గారికి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని అనుకున్నాను. ఐ వాంట్ ట్రై అగైన్ అండ్ అగైన్, రాకపోయినా సరే మళ్ళీ మళ్ళీ చేద్దామన్న ఒక ఇంటెన్షన్ తప్ప దేర్ వాజ్ నథింగ్ ఎల్స్, ఒక చిన్న ఇది కూడా లేదు. అండ్ నా పర్సనాలిటీ వేరే, నా క్యారెక్టర్లో బతికిపోదు అంటే మర్చిపోతాను వేరే ప్రపంచాన్ని. అంటే ఇంట్లో నాకు ఎవరు ఉన్నారు, మమ్మీ ఉంది, ఏది ఉంది అని మర్చిపోతాను. థింగ్ నేను ఎవరు చెప్పలేదు, బట్ టు బి ఫ్రాంక్ నేను ఒట్టిన నన్ను మేనేజర్ హ్యాండిల్ చేసి వైష్ణవి తనకు ఒక్కటికే తెలుసు దట్ ఐ ఓన్లీ టాక్ టు హర్. మా మమ్మీ మమ్మీతో మాట్లాడేవాడు, ఏదో మాట్లాడే ఏదో ధ్యాసలో మాట్లాడేవాడు మమ్మీతో కూడా. సో మామ్ టీజర్ అండ్ ఇది రిలీజ్ అయిన తర్వాత ఏమన్నారు ఇంతకి? షీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, ఏంట్రా ఇలా చేస్తున్నావు అని. మీ బ్రదర్ ఏమన్నారు? మన సినిమా చూసాడండి. ఓకే, ఏమన్నారు? అండ్ నాకు తెలిసి మెగా ఫ్యామిలీలో చాలా మంది చూసారు కదా సినిమా. చిరంజీవి గారు, మా మామ చిరంజీవి గారు, మా అన్న వర్ణ అన్న, సుష్మిత గారు, ఉపాసన అక్క, చరణ్ రామ్ చరణ్ గారు చూసారు. దే వర్ వెరీ వెరీ థ్రిల్డ్ యాక్చువల్లీ, వెరీ ఓవర్వెల్మ్డ్ అయిపోయారు. దే డిడ్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, చాలా చాలా బాగా చేసామన్నారు. సో అంటే టు సమ్ అప్ ఎవ్రీథింగ్ అంటే నిజంగా ఆ క్యారెక్టర్ బతికానండి ఆ కొన్ని రోజులు, మీదే వేరే ప్రపంచాన్ని మర్చిపోయాను. అది ఐ డోంట్ థింక్ ఐ హావ్ ఎవర్ టోల్డ్ ఎనీ. సో ఆ క్యారెక్టర్ని బతికారు కాబట్టి ఆ క్యారెక్టర్ని బతికించారు. సో మీరు అది ఫీల్ అవ్వకపోతే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు మిమ్మల్ని? ఆ కొద్ది రోజులు డెఫినెట్గా బతికాను చెప్పగలరు. రైట్, అండ్ మేము మీ గురించి ఒక సీక్రెట్ తెలుసుకున్నాం, మీరు చాలా గ్లాసెస్ అవి షేడ్స్ అవి మీకంటే చాలా ఇష్టం అంటే కదా, ఎందుకండి ఇంత అందమైన కళ్ళని అలా షేడ్స్తో కప్పేయడం? ఏమండి అది ఎప్పటి నుంచో చాలా ఇష్టం, అది ఎందుకో తెలీదు. దేనిపైన అంత ధ్యాస లేదు కానీ, బట్టల పైన అంత ఏం లేదు కానీ, షేడ్స్ ఎందుకు ఐ డోంట్ నో వై. అరే మరి ఈ కళ్ళు ఎలా అండి కనిపించకపోతే, అలా ఎలా కప్పేస్తారు? కొంచెం మీ నాన్న కాస్త షేడ్స్ని పక్కకు పెట్టండి. యా బట్ ఈ ఫిలిమ్స్లో షేడ్స్ అంటే గుర్తొచ్చింది, ఈ ఫిలిమ్స్లో అన్ని షేడ్స్ అమేజింగ్గా ఉన్నాయి. ఫ్రేమ్లో ఒకప్పుడు అంతా సినిమా అనగానే కలర్ఫుల్ కలర్ఫుల్ కనిపించేది, బట్ ఎస్ ఇది ఒక సినిమాలా కాదు, ఇది రియల్ రియాలిటీ లైక్ నిజ జీవితంలాగే అనిపిస్తుంది. ఈ మధ్య అలాంటి సినిమాలు యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు. సో అంటే మన చుట్టూ చూసే క్యారెక్టర్స్ని సినిమాల్లో కూడా కోరుకుంటున్నారు జనాలు. సో ఎస్,
ఇది మేబీ చాలా ఇయర్స్ తర్వాత ఇంత ప్యూర్ లవ్ అయితే కనిపిస్తుంది, ఇది మన చుట్టూ అయితే కనిపించదు నవే డేస్, బట్ దాన్ని తీసుకొస్తున్నారు. ప్రేక్షకులు కూడా దీన్ని అంతే బాగా వెల్కమ్ చెప్పాలని కోరుకున్నాను. అండ్ ఫైనల్గా దేవిశ్రీ గారి గురించి అండ్ ద మైత్రి మూవీ మేకర్స్ గురించి. ఈ సినిమాకి దేవి గారు మెయిన్ హీరో అండి, ఇంకా ఆయన గురించి చెప్పాల్సిందే ఉంటుందండి. 20 ఇయర్స్ నుంచి ఉంటున్నారండి ఆయన, ప్రతి పాట సూపర్. వర్షం కానీ, ఆర్యా కానీ, ఆర్యా 2 కానీ, ఏదైతే రీసెంట్గా వచ్చిన రంగస్థలం కానీ, అందుకే దేవి గారు అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవచ్చండి. పెట్టుకుంటే భయంగా ఉంటుంది, దేవి గారిని పెట్టుకుంటే భయం పోతుంది అండి. అంటే దేవి గారికి ఇచ్చేసా మూవీ. అంటే మీకు మొన్న చెప్పినట్టు సముద్రం దగ్గరికి వెళ్తే అందరు సముద్రం చూస్తారు, సముద్రాన్ని కళ్ళు మూసుకుని ఫీల్ అవ్వచ్చు మ్యూజిక్తో, ఆ హోర్తో ఉప్పెన్ను కూడా అలా ఫీల్ అవ్వచ్చు. అది దేవి గారి వల్ల సాధ్యమైందండి. మైత్రి మూవీస్ గురించి చెప్పాలంటే రవి సార్, నవీన్ సార్ గురించి చెప్పాలంటే రవి ఇంకా నన్ను ఫ్యామిలీ మెంబర్లో చూసుకుంటారు అంతే అండి. ఇంకా మా గురువు గారు ఆల్వేస్ మై బాస్. గురువుని మించిన శిష్యులు అవ్వాలని కోరుకుంటున్నాం మేమైతే, లేకపోతే గురువులు మెచ్చే శిష్యులు అవ్వాలనుకుంటున్నాం. శిష్యులు అయితే చాలండి. ఐ విష్ అది అవ్వాలని కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఉప్పెన యూనో అందరి మనసుకి చేరాలి, ఎప్పటికీ మనసుల్లో యూనో హిస్టరీలో ఉండిపోతుందని మీరు డైలాగ్ ఉంటుంది కదా స్టోరీ లైలా మజ్ను వీళ్ళందరి స్టోరీస్. సో అలానే యూనో ఇండస్ట్రీలో కూడా చూసిన ప్రేక్షకులకు కూడా ఇది ఎప్పటికీ ఉండిపోవాలని కోరుకుంటున్నాను నేను. సో తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలో ఇది ఒక పెద్ద హిట్గా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ అండి. సో విన్నారు కదా ఉప్పెన గురించి చెప్పిన విశేషాలని. నాకు తెలిసి ఈ ఫిలింకి సంబంధించిన ఇప్పటికే వీడియోస్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ సినిమాకు వెళ్ళాలని. వీళ్ళ మాటల్లో అర్థమవుతుంది ఈ సినిమా ఎంత బాగుంటుందో. మరి అంత అందమైన సినిమాని మీరు ఫీల్ చేయాలంటే థియేటర్స్, ఇప్పుడు థియేటర్స్ పైగా 100% ఆక్యుపెన్సీతో మీ ముందుకు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు పక్క సీట్ వదలకర్లేదు, పక్క సీట్లో మీ వాళ్ళనే కూర్చోబెట్టుకొని చూడొచ్చు. ఉప్పెన సినిమాని చూసి యూనో అది మీ మనసులో దాచుకుంటారని, అలాగే మీకు నచ్చితే 10 మందికి చెప్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతావగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.